హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రేమ్స్. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న చిత్రం 2.0 ఏడేళ్ల క్రితం వచ్చిన రోబోకు సీక్వెల్గా రూపొందుతున్న ఈ మూవీ ఇప్పటి వరకు ఇండియాలోనే అత్యంత ఖరీదైన చిత్రంగా చెప్పాలి. 2.0 విడుదలకు ఇంకా 5 నెలల సమయం ఉండగా ఇప్పటికే ఈ మూవీ హాట్ టాపిక్ అయిపోయింది. ఇందుకు కారణం ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ విక్రయిస్తున్న ధరలే. ఏపీ తెలంగాణలో 2.0 థియేట్రికల్ రైట్స్ను నిర్మాత లైక ప్రొడక్షన్స్ గతంలోనే విక్రయించేశారు. గ్లోబల్ సినిమాకు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ ఈ హక్కులు తీసుకోగా ఇప్పుడు మూవీ చేతిలో మారిపోయింది. ఏషియన్ ఫిలిమ్స్ ఈ సినిమాకు 2 తెలుగు రాష్ట్రాన్ని డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుగోలు చేశారట. అది కూడా ఏకంగా 81 కోట్లకు వచ్చింది. మరి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. 7 ఏళ్ల క్రితం అంటే 2010 రోబో చిత్రం తెలుగు డబ్బింగ్ రైట్స్ ను 27 కోట్లకు విక్రయిస్తే ఇప్పుడు ఫిగర్ కు ఖచ్చితంగా 3 రెట్లు కొనుగోలు చేయాల్సి రావడం గమనించారు. 2.0 పై అంచనాలు ఎక్కువగా ఉన్నాయనే మాట వాస్తవమే. అయినా ఇది చాలా ఎక్కువ మొత్తం అనాల్సిందే. ఎందుకంటే శాటిలైట్ ఓవర్సీస్ హక్కులు కాకుండా కేవలం తెలుగు రాష్ట్రాల వరకే డబ్బింగ్ రైట్స్ 81 కోట్లు అంటే ఇండియాలోనే అతిపెద్ద రికార్డు గా చెప్పుకోవాలి. ప్రిన్స్ ఇతర ఖర్చులకు లెక్క పెట్టుకుంటే కేవలం తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ వసూళ్ల రూపంలోనే దాదాపు 85 కోట్ల వరకు తీస్తేనే ఈ మూవీ సేఫ్ జోన్ లోకి వస్తుంది. ఇంత మొత్తాన్ని ఇప్పటి వరకు బాహుబలి సిరీస్ 5 నెంబర్ 150 మినహా మరే మూవీ సాధించలేకపోయింది. అంటే 2.0 సేఫ్ ప్రాజెక్ట్ అవ్వాలంటే టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్స్ లో టాప్ 3లోకి చేరాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని గాసిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.